జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మా కేసుకు మా కుటుంబానికి తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి, హర్షద్ గారికి, బాలసుందరం గారికి, ఇలా మా వెనకలున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని నష్టాలు చేశారో, కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ మినిస్టర్ గారికి వివరించడం జరిగింది. మరి మాకు ఈ కేసులో ప్రతి ఒక్క ఏ అధికారి మేడం గారు చెప్పడం జరిగింది, అమ్మ మీ కేసులో ఏ అధికారి అయినా, అవతల ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద న్యాయకులైనా కూడా మీ కేసులో అన్యాయం చేస్తున్నారని తెలిసిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. మరి మేడం గారు కూడా ఈ సుదీర్ఘ మరి మాట్లాడడంలో మా కేసు గురించి కూడా పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. మరి ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. మేడం గారు అమ్మ కంపల్సరీ కూడా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు.